అటి సారంగత్ నాయకులకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. మహాత్మా గాంధీ ఉపాధి జాతీయ ఉపాధి హామీ పథకం అమలులో మరి సమీక్ష సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన మన శాసనసభ్యులు గౌరవనీయులు డాక్టర్ ఎం సంజయ్ కుమార్ గారికి మరియు ఈ యొక్క సమావేశానికి పాల్గొన్న గౌరవనీయులు మండల పరిషత్ అధ్యక్షురాలు శ్రీమతి కోవల జమున శ్రీనివాస్ కూడా మాకు ఫోన్ చేయించారు. పోయిన సంవత్సరం అయితే మమ్మల్ని అందరూ కూడా పిలవడం జరిగింది. ఈ కెనాల పైన చెరువుల పైన మమ్మల్ని వేసి, కానీ కరోనా సందర్భంగా ఓన్లీ మంత్రులతో చర్చ పెట్టి ఈ కాలువకు ఎస్ఆర్ఎస్పి పరిధిలో ఉన్న శాసనసభ్యులతో చీఫ్ ఇంజనీర్తో మాట్లాడిపించాను. నీళ్లు ఎప్పుడు కావాలి అనే విషయాన్ని అడిగాను. మరి రోహిణిలో నారు పోసుకొని సన్నబాట్లు పెట్టుకుంటే మనకు లాభం ఉంటుంది, కాబట్టి మళ్ళీ పాతకాలం లాగా చేయాలి అనే ఆలోచనతో చెప్పడం జరిగింది. మరి నా వంతుగా కొంతమందితో మాట్లాడి దాదాపు మన చెరువులలో అంతం ఇంత నీళ్ళు ఉన్నాయి, బావులలో ఉన్నాయి, కాబట్టి జూన్లోనే వద్దు, జూలై 1 మాసంలో నీళ్ళు ఇవ్వమని చెప్పడం జరిగింది. కానీ ముఖ్యమంత్రి గారు కొన్ని చోట్ల లేవు కాబట్టి నీళ్లు అవసరమైన చోట్ల చెరువులు నింపాలి. మనం నేను డిసెంబర్ 31 లోపల వెళ్ళిపోతే వాళ్ళకు కేసులు ఉన్నాయని చెప్పి వాళ్ళందరూ పంపిస్తామని చెప్పని చెప్పడం జరిగింది. కానీ అయినా కానీ మనకు అలవాటు అయిపోయింది కాబట్టి ఎక్కువ మంది ఇప్పుడు ఈ దుబాయ్ మస్కట్ గల్ఫ్లలో ఉండి చాలా ఇబ్బంది పడుతాం. అంటే ఇది అనుకోని సంఘటన కూడా జరిగింది అనుకోండి, అఫ్కోర్స్ ఈ కరోనా అనేది మనం ఊహించని వ్యాధి, దానివల్ల కూడా ఇబ్బంది అయింది. ఏది ఏమైనా కానీ ఇప్పుడున్న ప్రత్యేక పరిస్థితులు చూస్తుంటే కూలీ చేసుకునేవారు బయట నుంచి తిరిగి వచ్చే అవకాశాలే ఎక్కువన్నాయి. మరి మన దగ్గర కూడా ఇప్పుడున్న క్లిష్ట పరిస్థితుల్లో ఇప్పటికిప్పుడు ఏదో గొప్ప గొప్ప వేరే రకమైన ఉపాధి దొరుకుతుందని అనిపిస్తలేదు. కాబట్టి యువత తప్పకుండా వారి శక్తిని ఉపయోగించి, మరి ఇది కొత్త వ్యవసాయానికి అనుసంధానంగా ఉన్నది కాబట్టి ఒక ప్రొడక్టివిటీ కూడా ఉంటుంది, మనం పనిచేస్తాం, దాని ద్వారా ఉత్పత్తి పెరుగుతుంది, ఉత్పత్తి పెరగడం వల్ల మన భారతీయ స్థూల ఆదాయం కూడా పెరుగుతుంది, దాని ద్వారా మళ్ళీ ఎన్నో సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు మనం పొందవచ్చు. కాబట్టి దీన్ని ఒక కూలీ పనిగా కాకుండా ఒక ప్రొడక్టివిటీ ఇచ్చే పని కాబట్టి ఎక్కువ మందిని ప్రోత్సహించాల్సిందిగా నేను గ్రామ కార్యదర్శులను అదేవిధంగా సర్పంచులను ఎంపీటీసులను వేదికపై ఉన్న మండలాధికారులను వీళ్ళని కోరుతా ఉన్నా. అదేవిధంగా తహసీల్దార్ గారు కూడా ఉన్నారు. కొన్ని చోట్లలో ఇప్పటికి కూడా చిన్న చిన్న కాలువలు తీసుకునే దగ్గర మధ్యలో చాలా రోజులు నీళ్లు రాక కూడా ఇబ్బంది అయింది. అట్లాంటి చోట్ల ఉదయ తహసీల్దార్ గారు రెవెన్యూ అధికారులు కూడా అవసరమైతే అక్కడికి వెళ్ళి మా ప్రజాప్రతినిధులు కొడితే కొంత కాలువలు క్లియర్ చేయిస్తే ఆ నీళ్లు కూడా కిందికి వెళ్తాయి, వేరే చెరువులకి వెళ్ళడం, పంట పొలాల కింది వరకు కూడా వెళ్ళడం జరుగుతుంది. అలాంటి కార్యక్రమం కూడా తీసుకోవాలి. ఆ కాలంలో కలుపుకోవడంలో కూడా పెద్ద తప్పులేదు. అప్పుడు నీళ్లు రాకపోవడం వల్ల చాలామంది ఎట్లా నీళ్ళు వస్తలేవని చెప్పి దున్నేసుకున్నారు, మెషిన్లు వచ్చినాయి. మరి అదొకటి కూడా గౌరవ తహసీల్దార్ గారు చూసుకోవాల్సిన తెలియజేస్తూ మరి కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఒకటి కెనాల్ లైనింగ్ పెట్టాం, కవిత గారు శాంక్షన్ చేయించాం, కానీ ఆ కాంట్రాక్టర్ వివిధ కారణాల వల్ల వెళ్ళిపోయాడు. సో కాలువ సరిగా లేదు, కానీ అక్కడి ఉపాధి హామీ కూలీలు రైతులు కలిసి ఆ కాలువను మంచిగా చేసుకున్నట్లే ఇవాళ చెరువు దగ్గరికి పోయింది. అదేవిధంగా నేను ఇక్కడ బీర్పూర్ మండలం, ఇప్పుడు నేను అక్కడ చెప్తా, అక్కడ సబ్జెక్ట్ ఇక్కడ కాదు, కానీ బీర్పూర్ మంగళ సర్పంచ్ కూడా నా వెనకాల అదేవిధంగా బాగా వెనకాల పడ్డాడు. మంచిది, ఎందుకంటే మీరు మా వెనకాల పడితే, ఎందుకంటే మంగళ చెరువులో నీళ్ళు ఉన్నాయా లేదా ఒక ఎమ్మెల్యే చూడడం అనేది అని తీసేం కాదు, ఎన్నో సమస్యలు ఉంటాయి. కొన్ని పనికొచ్చేటప్పుడు కొన్ని అయితే పనికిరాని టైం వేస్ట్ చేస్తూ ఉంటారు అడికొచ్చి, ఇది చాలా పనికొచ్చే పని. ఆ సర్పంచ్ గారు చెప్పారు ఎట్లా నీళ్ళు ఇవ్వాలని చెప్పి, ఇక్కడ డి గారికి చెప్పి అదే ఎస్సీ గారికి ఒక రోజు ఎక్కువ ఇప్పించిన, ఎక్కువ నీళ్ళు వదిలేస్తే, కానీ ఆ చెరువులో కాలువ లేకపోవడం వల్ల, చెరువు కాలువ లేకపోవడం వల్ల నేను పట్ల సెంటర్ ప్రారంభోత్సవం నాడు పోతే మళ్ళొక కుంటల్లాగానే తవ్వంటే, అట్లాంటి చోట అవకాశం ఉన్నకాడ మన గ్రామస్తులు రైతులు ఈ ఉపాధి హామీ కూలీలు ఆ కాలువలని మనం మంచిగా చేసుకుంటే, అదే కానీ కాలువ మంచిగా ఉంటే ఖచ్చితంగా మంగళ చెరువు కూడా నిండేది. కానీ ఒక 40% వచ్చింది, అక్కడికే వాళ్ళు చాలా సంతోషపడుతున్నారు. పశువులకు ఎండాకాలంలో నీళ్ళు అయితే వచ్చినాయి, పోయిన సంవత్సరం అంతకుముందు సంవత్సరం సరిగా లేకుండే. అంటే ఈ రకంగా ఎక్కడెక్కడైతే మన ప్రజాప్రతినిధులు ముందటికి వచ్చి గట్టిగా చేస్తారో, నేను వాళ్ళ గురించి గొప్ప ఎందుకు చెప్తాను అంటే ఒక మనకు ఉత్సాహం కలగాలని అంతే తప్ప వేరే వాళ్ళని తీసేయడం కాదు. మనం ముందటికి వచ్చి ఆలోచన చేసుకొని ఇవన్నీ చేసినప్పుడు ఖచ్చితంగా మనం ఆ చెరువులు నింపుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రతి కాడ కూడా సిల్టప్ అయిపోతూ ఉంటుంది. మనం కూడా అంతకుముందు చూస్తుంటే ఇన్నర్సీ లోపలకు వెళ్ళి ఆడ కొలువాయికి నీళ్ళు వస్తలేవని, ఇక మేము ఎవరో జేసీబీ పెట్టాలి,
పేపర్లో ఫోటో వేసుకోవాలి. అది కాదు కదా, ఫస్ట్ థింగ్ మనకే ఉండాలి. ఊరు మధ్యలో పోయినప్పుడు కాలువలో చెత్త వేద్దాం. రెండవది వేసినా కానీ మనది మనం ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి. అంటే ఈ రకంగా మన కాలువలను మనం శుభ్రంగా ఉంచుకున్నప్పుడు తప్పకుండా మన పంట పొలాలకు నీళ్ళు ఎక్కువ వస్తాయి. ఆ విధంగా మంచి కార్యక్రమాన్ని ఇవాళ తీసుకోవడం జరిగింది. దీంట్లో ఇంతకుముందు చెప్పినట్టు ఉపాధి హామీ కూడా ఎక్కువ మంది కూలీలు ఈసారి వస్తున్నారు అన్నారు, కానీ ఇంకా ఎక్కువ కూడా రావాలి. ఇప్పటికి కూడా ఎన్రోల్ కార్డ్స్లో జాబ్ కార్డ్స్లో 50% అయితే దాటలేదు. దాంట్లో ఇంకేదన్న ఉంటే వీళ్ళు రాకపోతే వాళ్ళ కార్డు తీసేయమని నేను అన్నాను. కానీ యువకులు ఎక్కడెక్కడైతే ఇంట్రెస్ట్ ఉంటారో వాళ్ళను ముందుగా దాంట్లోకి దించాలి. ఎందుకంటే యువకులకు ఆ శక్తి ఉంటుంది. ఇప్పటి నుంచే మీరు గ్రామ పెద్దలు కాబట్టి వాళ్ళ కుటుంబాలను కూడా కొంత మనం చెప్పి పిల్లలు బట్టిగా అటు ఇటు తిరగకుండా ఈ పనికి అది పంపుతేనే. ఎందుకంటే చిన్నప్పటి నుంచి చేస్తేనే తర్వాత అలవాడుతుంది. మధ్యలో గాడి తెప్పి గీడికి వచ్చింది. ప్రతి వాళ్ళు కూడా ఊర్లో వ్యవసాయం ఇక్కడ అంటే చేయం కానీ దుబాయ్ పోయి ఏ పనైనా చేస్తాం, మలేషియా పోయి జైల్లో పడతాం అనే పరిస్థితి ఉంది. ఇక మరి వాస్తవానికి మీకు తెలుసు, మన పాత్రికేయ సోదరులందరూ కూడా తెలుసు, నేను మలేషియాలో ఒక నాయకపు అనే తలధర్మన చనిపోయినాడే ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన ముఖ్యమంత్రి గారు కూడా చెప్తున్నారు పరిస్థితులు మంచిగా లేవు, తిరిగి రావాలి.